అంతరంగ తరంగాలు ఆనందలహరులు భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల శ్రోతలందరికీ నా సాయిరా మేము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వామిని మొదటిసారిగా చూసాము మా అమ్మ నాయన వాళ్ళు కేరళ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి కొంచెం ముందు చెప్తాను మా నాయన ఏమో త్రిపుణతర అని ఎర్ణాకుళం దగ్గర అక్కడ పుట్టినవారు మా అమ్మ ఏమో శంకరాచార్యులు పుట్టిన కాలడీలో పుట్టినామే వాళ్ళకి చిన్నప్పుడే పెళ్ళి చాలా బీద కుటుంబం వాళ్ళది మా అమ్మ నాలుగు నెల మా నాయనకు నాలుగు సంవత్సరాలనే వాళ్ళ తండ్రి గారు ఇద్దరు చనిపోయినారు వాళ్ళంతా వాళ్ళ తాత ఇంట్లో అమ్మమ్మ ఇంట్లోనే వాళ్ళు పెరిగారు మా అమ్మకు తొమ్మిదేండ్లు మా నాయనకు పద్నాలుగేండ్లట అప్పుడు పెళ్ళి అయింది మా అమ్మ ఎక్కడా చదువుకోలేదు మా నాయన ఏమో చాలా బీదగా ఎక్కడో దేవస్థాన గుడిలో వాళ్ళు అన్నం పెట్టేవారు అక్కడంతా కేరళలో అక్కడ అన్నం తినుకొని ఏదో బీదగా చదువుకున్నారు ఎస్ఎస్ఎల్సిలో ఆయన బాగా చదువుకొని ఆయనకు స్కాలర్షిప్ దొరికింది కాబట్టి కాలేజీ చదువు చదువుకొని బిఏ అంతా చేసుకున్నారు ఎంఏబిఎల్ చేశారు అప్పుడే వాళ్ళ కాపురం పదకొండేండ్లకే మా అమ్మ కాపురానికి వచ్చేసింది తర్వాత ఏదో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి మైసూర్లో ఏదో స్కూల్లో కా టీచర్ కావాలని అంటే మా నాయన అప్లై చేసి మైసూరుకు వచ్చేసారు కేరళలో పుట్టి అంటే మా ఇంటి భాష అరవం కేరళలో పుట్టింది కాబట్టి మా నాయన చదువుకున్నదంతా మలయాళంలో అప్పుడు ఇరవై ఒక సంవత్సర ఆయనకు ఇరవై ఒకటి సంవత్సరంలో మైసూరుకు పని మీద వచ్చేశారు తల్లిని భార్యని తీసుకొని మైసూరుకు వచ్చారు అప్పుడు ఆయనకు అస్సలు అంటే ఏం తెలీదు కన్నడమే ఎరగరు అప్పుడు మైసూరుకు వచ్చేది కూడా చాలా కష్టం రైలు లేదు ఏదో కొంత దూరం స్టీమర్లో వచ్చి మళ్ళీ రైలు ఎక్కి వచ్చారు వచ్చి మేమంతా నా మే ముగ్గురు ఆయనకు పిల్లలు మాకు ఇద్దరు అన్నయ్యలు నేను మేమంతా పుట్టింది పెరిగింది అంతా మైసూరు బెంగళూరులో మా నాయన హై స్కూల్లో చదువు తప్పునప్పుడే ఒక టీచరు రామకృష్ణ పరంస వివేకానంద గురించి ఎక్కువ చెప్పేవారట దానివల్ల మా నాయన వివేకానంద రామకృష్ణ ఆశ్రమ రామకృష్ణ పరంసలు వాళ్ళ ఉపదేశం వాళ్ళు దీనివల్ల కొంచెం ప్రభావితమైనారు ఆ దారి ఆయనకు చాలా నచ్చింది మరి మైసూరుకు వచ్చినప్పుడు అక్కడ రామకృష్ణాశ్రమంలో ఆయన చేరుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడ సెక్రటరీగా పనిచేశారు ఆయనకు చిన్నప్పటి నుంచి ఈ నారాయణ సేవ ఈ బీదలకు విలేజ్ పళ్ళకు పోవాలా ఇదంతా ఆశ ఎక్కువ ధ్యానం పూజ అదంతా ఆయనకు ఎక్కువ లేదు ఎప్పుడూ ఆయనకు సమాజ సేవనే ఆయనకు ఇక్కడ కన్నడంలో వచ్చి కన్నడ నేర్చుకొని పెద్ద హాస్య సాహితిగా ఆయన ప్రఖ్యాత అయినారు ముందు హై స్కూల్లో పని ఉన్నింది తరువాత కాలేజీలో లెక్చరర్గా చేసి కాలేజీలో ప్రొఫెసర్ అయ్యి మళ్ళా రిటైర్ అయినప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయినారు ఈ మధ్యలో మేము ముగ్గురు పిల్లలు పుట్టాము మా ఇద్దరు అన్నయ్యలు మళ్ళా తరువాత నేను నాలుగు పద్నాలుగో సంవత్సరం అయింది అప్పుడు కొంచెం మా అమ్మకంతా ఆ కాలంలో చిన్నప్పుడే పెళ్లి చేయాలని ఉన్నింది కదా నేను హై స్కూల్ చదువుకొని అప్పుడే కాలేజీలో అడుగు పెట్టాను అప్పుడే మా పెళ్ళి గురించి మా అమ్మ నాయనకు తలనొప్పి పడింది ఇంతలో మా రెండో అన్నయ్య నలభై ఏడులో టైఫాయిడ్ వచ్చి ఆయన చనిపోయాడు పాదం చేరుకున్నారు మా అమ్మ చాలా ఇది అయిపోయింది విచారమైంది ఆయన ఎప్పుడూ ఏడుపు అది వరకు స్వామి వెంకటరమణ స్వామియే మా ఇల్లు వేలుపు ఆయన ఎప్పుడు తిరుపతికి పోయేవాళ్ళము మాకంతా అక్కడ తిరుపతిలోనే అన్ని చేశారు అన్న అది ఇది అంతా మళ్ళీ ఈ మా అన్నయ్య పోయిన దానివల్ల మా అమ్మ చాలా ఇది మనసు చాలా చెదిరిపోయింది దీపాలు కూడా అంటించదు అంత ఒక రికంగా విరక్తి వచ్చేసింది అప్పుడు మా ఇంటికి వచ్చిన ఒక రామకృష్ణాశ్రమ సన్యాసి వచ్చి మా నాయనకు చెప్పారు ఏ దేవుడు మీకు కష్టం ఇచ్చారో ఆ దేవుడే మీకు పరిహారం ఇవ్వాలి కానీ మేమంతా ఏం చెప్పలేము దేనికి అని చెప్పి వెళ్ళిపోయినారు అట్లా ఉన్నప్పుడు మా రెండో అనే పోయినాడే వాళ్ళు ఫ్రెండ్ ఒకటి గోపు అనే పూనాలో ఉండేవాడు వాడు స్వామి దగ్గర ఆడికి ఉన్నింది అది వరకు మాకు తెలియదు కానీ మా అన్నయ్య పోయింది ఆగస్టులో వాడు దసరాకు పుట్టపర్తికి వచ్చి స్వామి దగ్గర నుంచి కొంచెం విభూతి ఇవన్నీ తీసుకువచ్చి మా ఇంటికి వచ్చాడు వచ్చి మా అమ్మకు చెప్పాడు మీకు మనసుకు శాంతి దొరకాలంటే పుట్టపర్తిలో ఇట్లా సాయిబాబాను ఉన్నారు అక్కడ పోండి ఇది ప్రసాదం తీసుకోండి అని విభూతి కూడా ఇచ్చాడు మా అమ్మకు నమ్మకం లేదు మా నాయనకు అంతగా లేదు సాయిబాబా ఇది అంటే వద్దులే మనకెందుకు మాకు ఇంకా శాంతి ఎక్కడ దొరుకుతుంది వద్దని అభిభూతి కూడా ఎవరికో ఇచ్చేశారు ఇంతలో ఏమైందంటే మా పెళ్ళి గురించి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అప్పుడు ఆ కాలంలో కట్నాలు ఎక్కువ వాళ్ళు కొత్తగా ఇల్లు వేరే మా నాయన కట్టుకున్నారు దానికి అప్పు తీసుకున్నారు ఇంకా పెళ్ళి కట్ట కష్టమని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు నేను వేరే ముద్దుగా ఒకే అమ్మాయి కానీ పెంచారు కాబట్టి పెద్ద సంసారానికి ఇవ్వడానికి వాళ్ళకు కొంచెం భయంగా ఉండేది ఇది ఎట్లా తట్టుకుంటుందో ఏమో అని ఇంతలో మా వారు నాకు పెళ్లి చేసుకున్నారు కదా ఆయన మాకేదో దూర బంధువు ఆయన ఐఏఎస్ పరీక్షకు రాస్తూ ఉన్నారు మా నాయన హిస్టరీ టీచర్ కాబట్టి మా నాయన దగ్గర ఇండియన్ హిస్టరీ పాఠానికి ట్యూషన్కు వచ్చేవారు వాళ్ళు ముందే స్వామి భక్తులు పుట్టపర్తి అంతా పోయి వచ్చినారు స్వామి దసరా బర్త్డే అని చూసినారు ఆయన వచ్చినప్పుడంతల్లా మా నాయనకు స్వామిని గురించి ఏదో రెండు ముక్కలు మూడు మాటలు స్వామి మహిమల గురించి మిరకల్స్ గురించి చెప్పేవారు మా నాయనకు ముందు ముందు అంతగా పట్ల తర్వాత ఏమో వాడింకా ఇరవై ఒక సంవత్సరం ఆయనకు ఇంత చిన్నవాడు ఏమో గొప్పగా చెప్తున్నాడే ఏమో ఉందే మా దేంట్లో పోయి చూస్తాంలే నా భార్యకైనా కొంచెం మనసుకు శాంతి దొరికితే దీనివల్ల మంచిది అవుతుంది ఈ అబ్బాయి చాలా మంచివాడుగా ఉన్నాడు ఏమైనా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అట్లా ఒక మనసులో భావం పుట్టింది ఆ టైంలో స్వామి బెంగళూరుకు వచ్చారు సరే ఒకనాడు పోయి చూస్తాంలే చూస్తే ఏముంటుంది అని నేను మా నాయన మా అమ్మ ముగ్గురు వెళ్ళాము అప్పుడు వాళ్ళ ఇంట్లో జర భజన జరుగుతా ఉన్నది అప్పుడు స్వామి కుర్చీలో కూర్చొని భజన కాదు స్వామిను అందరితో పాటు నెల మీద కూర్చొని ఆయన భజన చేసేవారు మళ్ళీ చివరిలో స్వామినే మంగళార్తి అని ఇచ్చేవారు మంగళార్తి అందరికీ తెచ్చి ఇచ్చారు చూసుకున్నాము తర్వాత ఏదో ఇద్దరు ముగ్గురిని పిలిచి మాట్లాడేవారు స్వామి ఇంటర్వ్యూ లాగా అప్పుడు మా నాయన కూడా పిలిచారు మా అంటే మాకు మేము పోవాలని మా అమ్మకు మాకు తెలియదు మేముంటేమే మా నాయన మాత్రం పోయినారు పోయినప్పుడు స్వామి అన్నీ చెప్పి ఇట్లా చాలా బాధగా ఉన్నారు ఒక శోకం మీ అబ్బాయి పోయినాడని మీకు చాలా విరక్తి వచ్చేసింది అమ్మాయి ఉంది పెళ్లి చేయాలని అది వేరే మనసులో పెట్టుకున్నావు అని మా నాయనకు కొంచెం కాల్లో ఎగ్జిమా లాగా ఏదో ఉన్నింది అది కూడా చెప్పారట మా అవ్వని తీసుకొని పోలేదు నాయనమ్మ మీ అమ్మ కూడా ఉంది వయసులో ఇంట్లో ఉంది తీసుకొని రాలేదు అని ఇంత చెప్పారు అప్పుడు కస్తూరి గారు వయసు ఎంతండి అంటే ఫార్టీ ఎయిట్ అంటే ఈవాస ఫిఫ్టీ వన్ ఏమో ఇంకా రిటైర్ కాలేదు ఈ వాసన్ సర్వీస్ అది అట్లాగే వచ్చేసాం ఏం లేదు ప్రసాదం ఏమో ఇచ్చారు విభూతి పొట్లాలు తీసుకొని వచ్చాము అంటే మొట్టమొదటిసారి స్వామిని అలా చూసినప్పుడు మీకు ఏమనిపించింది నాకేం అంతగా గొప్పగా అనిపించలేదు మా అమ్మకు కొంచెం మనసుకు శాంతి ఏమో ఈయన దగ్గర ఉంది మా నాయనకు కూడా ఏమో శక్తి ఉంది దీంట్లో ఈయనలో అని అనుకున్నారు అంతే అంతే ఎందుకంటే ఇంట్లో అమ్మ ఉన్న మాట చెప్పారు ఆయన గురించి ఆయన ఇది కాలు గురించి మళ్ళా అబ్బాయి పోయినది గురించి ఇవన్నీ చెప్పారు కదా ఏమో శక్తి ఉంది ఇట్స్ నాట్ ఆర్డినరీ కాదు ఏమో ఉంది అని అంతగా వచ్చింది అంతే మళ్ళా రెండో రోజు మా నాయనమ్మని తీసుకొని వెళ్ళాము దర్శనానికి స్వామి ఎక్కడో బయలుదేరుతూ ఉంటే ఉండి నమస్కారం ఇచ్చి పంపించారు తరువాత మా అమ్మకేమో అబ్బాయి మా ఇంటికి వచ్చిపోయేవారు కదా కొంచెం అనిపించింది ఓహో వీళ్ళు ఈ స్వామి దగ్గర ఇంత భక్తిగా ఉన్నారు అది ముందే వాళ్ళని అడిగారు పెళ్ళి చేసుకుంటారా అని అడిగితే వాళ్ళు లేదు లేదు వాడికి ఇంకా చిన్న వయసు మేము ఇప్పుడే పెళ్ళి గురించి ఏమి యోచించలేదు అంటే మా అమ్మకేమో నాకు అప్పుడే పద్నాలుగు అవుతా ఉంది తొందరగా చేయాలని మా అమ్మకు ఆతరత వాళ్ళేమో ఇప్పుడే వద్దని వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు అన్నారు మీకు కావాలంటే మేమే ఎక్కడైనా వేరే చూస్తాము సంబంధాలు మాకు చాలామంది తెలుసు అని చెప్పారు మా అమ్మాయేమో వాళ్ళది చిన్న సంసారం ఒకే అబ్బాయి వాడు అంతే వాళ్ళ ఇంటికిస్తే బాగుంటుంది ఒకవేళ ఆ స్వామి ఏమైనా చెప్తే ఈయన ఒప్పుకుంటారేమో అని మా అమ్మ మనసులో అనుకుని ఉందట ఎందుకంటే స్వామి స్వామి అని అంటారు స్వామి మీద భక్తి ఉంది అని ఆ స్వామిని చూసిన తర్వాత మా అమ్మకు కొంచెం మనసుకు శాంతి కలిగింది కొంచెం ఏడుపు అది ఇది అంతా తగ్గింది ఏదో పర్వాలేదో అని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి మేము పోయేవాళ్ళం వాళ్ళు ఏదో లీలలు అది ఇది అని చెప్తే మా అమ్మకు చాలా బాగా నచ్చింది వీళ్ళ కుటుంబం బాగుంది అని మళ్ళా వాళ్ళ ద్వారానే ఇంకొక సంబంధం చూశారు వాళ్ళు సరే అప్పుడంతా ఈ పెళ్ళికి ముందు వచ్చి ఆ పెళ్లి కూతుర్ని చూసేది వాళ్ళు మాట్లాడేది అవన్నీ ఉండేది కదా ఇప్పుడు లేదు అలవాట్లు అంతా మారిపోయినాయి ఆ కాలంలో ఉన్నింది నేను కాలేజీకి పోతూ ఉంటే మా అమ్మ చెప్పింది రేపు వాళ్ళు ఎవరో వస్తారు అది వరకు నాకు వాళ్ళంతా సీక్రెట్గా పెట్టుకున్నారు ఏం చెప్పలేదు ఎవరో వస్తారు రేపు కాలేజీకు సెలవు పెట్టి రమ్మని చెప్పారు సరి అన్నాను అంటే పొద్దు గురువారం మా నాయన మాది ఇప్పుడు పెళ్ళి అయింది కదా వాళ్ళ ఇంటికి పోయి రేపు వాళ్ళు తీసుకొని రండి అమ్మాయిని చూసేదానికి చెప్పడానికని వెళ్ళారు అంతలో ఏమైందంటే అప్పుడు స్వామి బెంగళూరులో ఉన్నారు ఆ గురువారం రోజు తెల్లవారం మా మామగారికి స్వామి కళలో వచ్చి నువ్వు రా నన్ను చూడ్డానికి నీ కొడుకు పెళ్ళి నేను ఫిక్స్ చేశాను అని చెప్పారట ఆయన ఏదో బెంగళూరులో ఎయిర్క్రాఫ్ట్ అని ఉంది ఎయిర్ దాని అక్కడ మా మామగారు పనిచేసేవారు సార్ సెలవు పెట్టి స్వామి దగ్గరికి వెళ్ళారు స్వామి అప్పుడు కంటోన్మెంట్లో నాగమ్మ నాగమణి పూర్ణయ్య అని బుక్ కూడా రాశారు ఆమె వాళ్ళ ఇంట్లో దిగేవారు అక్కడ పోతే ఇట్లా వాళ్ళు ఆరు నెలల నుంచి అడుగుతున్నారు నిన్ను నువ్వు వద్దు వద్దు ఇప్పుడు చేసుకోము చేసుకోము అంటున్నాము వాళ్ళ నాయన కూతురు అమ్మాయి తండ్రి ఏమో ప్రొఫెసరు హిస్టరీ ప్రొఫెసరు మీ అబ్బాయి కూడా ఆయన దగ్గర ట్యూషన్కి పోతున్నారు ఆ అమ్మాయిని చేసుకోండి మంచిది మీకు మంచిది వాళ్ళకు మంచిది నేను ఇది నిర్ణయం చేశాను అని వాళ్ళ స్వామి చెప్పారట వాళ్ళకు వాళ్ళంతట వాళ్ళే చెప్పేకి వాళ్ళకు కొంచెం సిగ్గు మేమే వద్దన్నాము ఇప్పుడు మనమే ఎట్లా పోయి చెప్పేది అని మా నాయన వాళ్ళ ఇంటికి సాయంత్రం పోయినప్పుడు ఎందుకంటే మాకంత భక్తి ఉందో లేదో అని వాళ్ళకి తెలీదు స్వామి మాట అంటే వీళ్ళు నమ్ముతారో నమ్మరో అని వాళ్ళకి అనుమానం మా నాయన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇట్లా జరిగింది మేమే చేసుకుంటాము స్వామి ఇట్లా మాకు అంటే నాయనకు చాలా సంతోషమైంది మేము అనుకున్నది అదే ఆయన చెప్పింది అని అప్పటి నుంచి స్వామి అంటే భగవంతుడు అని మా నాయనకు దృఢమైంది సరే రాత్రి వచ్చి ఆ మాట చెప్పి అది వరకు ఏదో చిన్న ఫోటో స్వామిది ఒకటి పెట్టుకున్నారు అది తీసుకొని పోయి ట్రైన్లో పెట్టి రాత్రిని ఆరతి చేసి అన్నీ చేశారు మళ్ళా వాళ్ళకి మేమే చెప్పుకుంటాము ఇంకొక పార్టీకి మీరేమి బాధపడద్దని చెప్పారు స్వామి చెప్పిండ్రట మీరు అందరూ రండి కలిసి నేను మాట్లాడతానని సరే మూడో రోజు వాళ్ళు మేము అందరూ వాళ్ళ ఇంటికి స్వామి ఇంటికి వెళ్ళాము అప్పుడు స్వామి బెంగళూరులోనే 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 మా నాయన్ని మా మామగారిని ఇద్దరిని పిలిచి ఇది నిర్ణయం చేశాను నేనే పెండ్లి పుట్టభర్తిలోనే చేస్తాను ఈ పెండ్లి అంటే ఎప్పుడు అనేది మీరు కావాలంటే మీరు యోచించి డేట్ చేసుకోండి ఈ సాసారి నైన్టీన్ ఫిఫ్టీ అది అప్పుడు స్వామి ఈసారి దసరా లేదు ఎందుకంటే పండుగ అప్పుడు మందిరం ఓపెనింగ్ ప్రశాంత నిలయం దానివల్ల దసరా లేదు కావాలంటే దసరాలోనే పెట్టుకోండి విజయదశమి రోజు అయితే మంచిది ఆ పొద్దుకి ముహూర్తము రోజు ఏమీ చూడనక్కర్లేదు నేనే అక్కడనే ఏర్పాటు చేస్తాను అంటే మా అమ్మ నాయనకు అమ్మ నాయన దగ్గర ఒకసారి మీరు ముందు వచ్చి చూసి పోండి జాగాలన్నీ మీకు ఇదే అక్కడ ఏమి ఏర్పాటు కావాలో అన్నీ నేను చేస్తానని సరే వీళ్ళకి ఇంకా సంతోషం అయిపోయింది